బ్రహ్మదేవుడు అంతటి వాడు మధుక ఇటుకుల యొక్క ఔద్ధత్యం తట్టుకోలేక వాళ్లతో యుద్ధం చేసే శక్తి లేక పద్మనాళం గుండా తామర పువ్వు యొక్క తూడు గుండా కిందకి దిగి శ్రీ మహావిష్ణు అని ఆశ్రయించాడు. స్వామివారు గాఢంగా యోగ నిద్రలో ఉండగా ఈయన కూడా ఒకనొక తామసీ శక్తి చేత ఆవరింపబడి నిద్రపోతున్నాడని కనిపెట్టి ఆ తామసీ శక్తిని కూడా ధ్యానం చేశాడు. ప్రతివాడికి తామసం అంటే అదో భయం, నిజానికి తామసీ శక్తి అంటే మనిషిని తిరిగి శక్తి పొందేటట్లుగా చేసి వివసుండి చేసి నిద్రపుచ్చేటటువంటి శక్తి. ఈ శక్తి సక్రమంగా ఆవహించిన వాడికి నిద్ర అయిన తర్వాత అపూర్వమైన జ్ఞాపక శక్తి ఉంటుంది, అంత పూర్వం లేని జ్ఞానం పెరుగుతుంది. యోగ నిద్రకి తామసీ శక్తి ఆవరించినప్పుడున్న నిద్రకి సాధారణమైనటువంటి జీవుల నిద్రకి తేడా ఉంది. తామసీ శక్తి ఆవహించినప్పుడు సకాలంలో నిద్రపోతాడు, నిద్రపోవలసినప్పుడు మాత్రమే నిద్రపోతాడు. ఆ కాసేపు తనను తాను ఆత్మలో లయం చేసుకుంటాడు. ఈ నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు మళ్ళీ అలసట ఉండదు, చీటికి మాటికి నిద్రపోవడం అంటూ ఉండదు. 5-6 నిద్రలు ఉంటాయి కొంతమందికి మహానుభావులు, వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల 5 లేక 6 నిద్రలతో ఉన్నటువంటి పెద్దలు ఉంటారన్నమాట. వాళ్ళు ప్రొద్దుటి పూట నిద్రపోతారు, టిఫిన్ చేసి నిద్రవుతారు, మధ్యాహ్న భోజనానికి ముందు నిద్రవుతారు, భోజనానంతరం నిద్రవుతారు, పురాణాల్లో నిద్రవుతారు, పురాణం అయ్యాక నిద్రవుతారు, ఎప్పుడు పెడితే అప్పుడు కుర్చీలో కూర్చుని నిద్రవుతారు, పూజ చేస్తూ కూడా ఒకరికి పాటలు పడతారు. అది అపూర్వ నిద్ర. దానికి ఏమని పేరు అన్నమాట, దానికి రాక్షసీ నిద్ర అని పేరు పెట్టారు వేదవ్యాసుల వారు. రాక్షసీ నిద్ర అంటే ఏమిటనమాట, కుంభకర్ణుడులాగ వీలున్నప్పుడులా నిద్రపోవడం, అయితే తిండి లేదా నిద్ర, ఈ రెండింటితో జీవితం గడిపే పెద్దలంతా కూడా రాక్షసీ శక్తి చేత పీడింపబడుతున్నారు. తామసీ శక్తి అలా కాదు, కావాలనుకున్నప్పుడు ఆవాహన చేసుకున్నప్పుడు వచ్చి మనిషికి విశ్రాంతినిచ్చి ఆ తర్వాత తొలగి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి అపూర్వ శక్తి వస్తుంది, ఏ పనైనా చేయగలుగుతాడు వాడు, వాడికి ఉత్సాహం ఉంటుంది. అందుకే విష్ణువు చూడండి, యోగ నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ నిద్రపోడాయన ఎంత పని కావాలంటే అంత పని చేయగలుగుతాడు. ఇలా శరీరమునకు అలసట లేకుండా చేసేటటువంటి నిద్రకి తామసీ నిద్ర అని పేరు అన్నమాట. ఈ తామసీ నిద్రలో మనస్సు ప్రాణంతో లయమైపోతున్నట్టు రెండు కలిసిపోతాయి, రెండు వేరువేరుగా ఉండవు. మనస్సు ప్రాణము లయమయ్యే నిద్ర అంటే ఏమిటో చెప్పనా, మన మనస్సు కనుక మన ప్రాణంతో లయమైతే ఇక మనకి కలలు రావు, నిద్రలో చీటికి మాటికి మెలకువలు రావు, కాలకృత్యాల బాధ ఉండదు, అలసట ఉండదు, దొల్లడం ఉండదు, సరిగ్గా నిద్రపట్టలేదండి, ఏదో రకంగా ఉందండి అండం ఉండదు. ఇక వాడు తనను తాను మరిచిపోతాడు, గాఢమైనటువంటి సుషుప్తిలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళినవాడు మాత్రమే తామసీ నిద్ర పొందినవాడు. మనందరికీ నిద్రలో కూడా స్వప్నమైన ఒక అవస్థ ఉన్నది, ఈ అవస్థ ఉన్నంత వరకు నువ్వు గాఢమైన నిద్రపోరా. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని 3 అవస్థలు ఉన్నాయి. అందులో గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా కలలు రావు, ఈ మెలకువకి సంబంధించిన ఏ విశేషాలు ఉండవు. అలా ఉండనటువంటి వాడు తామసీ నిద్ర పొందినట్టు. ఆ తామసీ నిద్రని ఇప్పుడు బ్రహ్మ ప్రార్థించాడని నిన్న మీకు చెప్పాను. ఆ తామసీ నిద్ర ఆనందపడి బ్రహ్మ యొక్క స్తోత్రం స్వీకరించి విష్ణువు మీద నుంచి అలా పక్కకి తప్పుకున్నది. ఆ తప్పుకున్నవాడు ఒక రకమైన నలుపు రంగులో ఉంటుంది, అది నలుపు అంటే నలుపు కాదు, ఇంద్రనీలమణి ఏ విధమైన నీలపు వర్ణములో ఉంటుందో ఆ రకమైనటువంటి నీలపు వర్ణంలో ఉంటుంది ఆ శక్తి. ఆ శక్తి, నాయన బ్రహ్మ నీ ప్రార్థనకి సంతుష్టురాలనయ్యాను, ఇప్పటి వరకు విష్ణువుని పట్టుకున్న నేను ఆయన విడిచిపెడుతున్నాను, ఆయన లేస్తాడనగానే ఆయన లేచాడు, ఆవులిస్తూ లేచాడు, సర్వశక్తులు పొందాడు, నవనాడులలో చైతన్యం వచ్చింది. అప్పుడు ఆయన లేచి, ఏం బ్రహ్మదేవ, హాయిగా పుండరీకంలో కూర్చోలేక తెల్ల తామర పువ్వులో కూర్చోలేక ఎందుకు అది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావన్నట్టు, ఏమి ఎరగనట్టుగా. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభు నీకు తెలియందే ఉంది, ఎవరో 2 భయంకర రాక్షసులు నా వెంటబడ్డారు, వాళ్ళలో ఒకటి పేరు మధువు, ఇంకోటి పేరు కైటభుడు, వాళ్ళు ఎలా పుట్టారో నాకు తెలియదు, వాళ్ళు పుండరీకంలో కూర్చుని సృష్టి చెయ్యాలని ఆలోచిస్తున్న నా మీదకి దాడికి వచ్చారు, ఆసనం నాకు ఇమ్మన్నారు, వాళ్ళకి ఆసనం ఇవ్వడం ఇష్టం లేక తామర పువ్వు మూసుకుని నేను కిందకి దిగిపోయాను, అదృష్టవశాత్తు నీ దర్శనమయ్యింది, నిన్ను ఆవరించిన శక్తిని ప్రార్థించాను, ఆమె తొలగింది, నీకు మెలకువ వచ్చింది, కాబట్టి ఇప్పుడు నాకు బ్రతుకు వచ్చింది, ఆ రాక్షసుల్ని సంహరించి నన్ను రక్షించు అంటే, అప్పుడు స్వామివారు చెప్పారు, నా చెవులలో నుంచి గులిమి బయటకు వచ్చింది,
ఆ కర్ణ మలం నుంచి ఈ వధుకు ఎటువులు పుట్టారు. వాళ్ళని నువ్వు చంపలేవు, నేనే చంపుతాను, వాళ్ళని రాని అన్నట్ట. అనేలోపు ఈ తామర కాడ పైభాగంలో పట్టుకుని కిందకి జారుతున్నటువంటి రాక్షసులిద్దరూ కిందకి దిగి వచ్చారు. అప్పటికి చేరారు వాళ్ళు. వాళ్ళు బ్రహ్మకేసి చూసి, ఓ ఎర్రనివాడ, చతుర్ముఖుడా, నువ్వు నాతో యుద్ధం చేయలేక తామరపు వెమ్మంటే ఇవ్వలేక నీకు సాయం కోసం ఈ నల్లని వాణ్ణి తెచ్చుకున్నావా? నీకు ఎంతమంది సాయం వచ్చినా ఖాయంగా నిన్ను చంపడం మాత్రం నిజం. నిన్ను ఈ నల్లని వాణ్ణి మట్టు పెడతాం, ఆ తర్వాత ఈ పుండరీకం మేము స్వీకరిస్తాం. ఓహరి, నువ్వు ఎంత పిరికివాడివి, యుద్ధం చేయలేక పారిపోయి ఈ నిద్రపోతున్న వాడిని ఈ నల్లని వాడిని సాయం తెచ్చుకుంటావా? వాడేమి, వాడితో పాటు ఈ చరాచర జగత్తంతా మా మీద పడిన ఒక్క ముష్టిఘాతంతో చంపేస్తాం అని బెదిరించారు. శ్రీ మహావిష్ణువు, మీకు కావలసింది యుద్ధమే కదా, ఆ యుద్ధ భిక్ష నే పెడతాను, బ్రాహ్మణ వదిలేయండి. పాప ఆయన తెలివైనవాడు, పండితుడే, కానీ యుద్ధం చేయటంలో ఆరితేరినవాడు కాదు, ఆ యుద్ధం ఏదో నేను చేస్తానన్నాడు. అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువుకి మధుకైటవులకి యుద్ధం ప్రారంభమయ్యింది. ఒక సంవత్సరం మధువు, మరొక సంవత్సరం కైటభుడు, ఇలా ఇద్దరు ఏడాది ఏడాది చొప్పున మార్చుకుంటూ ఆయనతో యుద్ధం చేశారు. తావప్యతి బలోన్మత్తౌ మహామాయా విమోహితౌ పంచవర్ష సహస్రాణి బాహుప్రహరణో విభు. 5000 సంవత్సరాలు అమ్మవారి మాయామోహితులైన వాళ్ళిద్దరూ ఘోర యుద్ధం చేశారట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దేవీ భాగవతంలోనూ పంచవర్ష సహస్రాణి అని ఉన్నది, దుర్గా సప్తశతిలోనూ పంచవర్ష సహస్రాణి అని ఉన్నది. 5000 సంవత్సరములు యుద్ధం చేశారట వాడు, ఒకరోజు 2 రోజులు కాదు. ఏదో ప్రభవనామ సంవత్సరంలో మధువైతే విభవనామ సంవత్సరంలో కైటభుడు, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకుని యుద్ధం చేశారు. వాళ్ళిద్దరు కదా అన్నదమ్ములు కదా, కవలలు కదా, కాబట్టి వాళ్ళకి ఆ వెసులుబాటు ఉన్నదన్నమాట. అలా 5000 సంవత్సరాలు వాళ్ళతో ఘోర యుద్ధం చేసి కూడా శ్రీమన్నారాయణుడు వాళ్ళని చంపలేకపోయాడు. ఆయన ఆశ్చర్యపోయాట, ఇదేమిటి, ఎన్నో కల్పములు గడిచాయి, ఇది శ్వేతవరాహ కల్పం అనే కల్పంలోకి అప్పుడే అడుగుపెట్టాను, పద్మకల్పం, రథంతర కల్పం, ఇలా ఎన్నెన్నో కల్పములు గడిచాయి, అనేక యుగములు గడిచిపోయాయి, ఎన్నెన్నో మన్వంతరములు గడిచాయి, ఏ మన్వంతరంలోనూ ఏ కల్పంలోనూ నాతో ఇంతకాలం యుద్ధం చేసి చావకుండా ఉన్నవాడు లేడు, 2000 సంవత్సరములు యుద్ధం చేసి ఈ రాక్షసులిద్దరూ ఎంత కూడా అలసిపోవటం లేదు, అస్సలు వీళ్ళకి అలసట లేదు, నిద్ర రావడం లేదు, ఓపిక పోవటం లేదు, చావడం లేదు. దీని వెనక ఏదో కారణం ఉండి ఉంటుంది, ఏదో ఒక మహాశక్తి వల్ల వీళ్ళు అలసిపోకుండా నాతో యుద్ధం చేస్తున్నారు, ఇంతకీ వీళ్ళని రక్షిస్తున్న ఆ మహాశక్తి ఏమిటి అని ఆ మహాత్ముడు శ్రీ మహావిష్ణువు దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో, ఇదంతా అమ్మవారిచ్చిన వరప్రభావం, జగదంబ, మహామాయ, యోగమాయ, ఆదిశక్తి వీళ్ళకి స్వచ్ఛంద మరణం అని ఒక వరం ఇచ్చింది. స్వచ్ఛంద మరణం అంటే కోరుకున్నప్పుడు మాత్రమే మృత్యువు వచ్చే వరం, వీళ్ళు కోరుకుంటే మాత్రమే వీళ్ళకి చావు వస్తుంది, మేము చావాలి అని వీళ్ళు సంకల్పిస్తేనే మృత్యువు వీళ్ళని వరిస్తుంది, మేము చావకూడదన్నంతకాలం వీళ్ళకి చావు రాదు. ఓహో, ఈ వరం ఉండడం కదా వీళ్ళు నన్ను ఇంత అలసటకి గురి చేయడానికి మూల కారణమని గ్రహించాడు ఆయన. ఇప్పుడు వీళ్ళని చంపాలంటే ఆ వరం ఉన్నంత వరకు చంపలేడు. అందుకని మహాత్ముడు గనక అసలు మేధ అనే 2 అక్షరములకు పర్యాయ పదం ఆయన గనక, వాళ్ళిద్దరిని పిలిచి, ఓ వీరులారా, నేను చాలామంది రాక్షసుల్ని చూశాను, ఎన్నెన్నో యుగాలు, ఎన్నెన్నో కల్పాలు చూశాను, ఎందరినో చంపాను, కానీ మీలా పరాక్రమంతో నన్ను మెప్పించిన వాళ్ళు లేరు. ఏమి మీ బాహుపరాక్రమం, మీ చేతులు ఎరపకడ్డీల్లో ఉన్నాయి, గుదియల్లో ఉన్నాయి, సోలాల్లో ఉన్నాయి, అందుకే మీరు నన్ను పిడికిటి పోట్లతో ఇంతకాలం బాగా అలసటకి గురి చేశారు. మీ ఇలాంటి పరాక్రమవంతులంటే నాకు చాలా ఇష్టం, మెచ్చుకుంటున్నాను. కాకపోతే మీకు నాకు ఒక తేడా ఉన్నది, మీరు ఇద్దరు అవ్వడం వల్ల 1 సంవత్సరం ఒకడు, మరొక సంవత్సరం మరొకడు యుద్ధం చేస్తున్నారు, దాంతో మీకు విశ్రాంతి లభిస్తోంది, నేను అవిశ్రాంతంగా పోరాడవలసి వస్తుంది. ఏకధాటిన విశ్రాంతి లేకుండా పోరాడితే ఎంత గొప్పవాడైనా అలసిపోతాడు. అందువల్ల అలసిపోయాను, కొంత విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ యుద్ధం చేస్తాను ఏమంటారనగానే, వాళ్ళు కూడా మంచి నీతులే వల్లించారటండో, మేము రాక్షసులం, మాకు నీతులున్నాయి, నియమాలున్నాయి, శ్రాంతే భీతే త్యక్తశస్త్రే, అలసిపోయిన వాళ్లతో మేము యుద్ధం చేయం. శ్రాంతుడు అనగా అలసిపోయినవాడు, బాగా అలసిపోయిన వ్యక్తులతో మేము యుద్ధం చేసి
వాళ్ళని చంపం. భీతి, భయపడిన వారి యందు కూడా ప్రయోగం చేయం. ఎవరన్నా మేము భయపడిపోయాం, యుద్ధం చేయలేము, మాతో యుద్ధం చేయొద్దు బాబోయ్ అని ఎవరైనా మమ్మల్ని శరణ కోరితే అటువంటి వారితో కూడా మేము యుద్ధం చెయ్యం. త్యక్త శస్త్రి, ఆయుధములు విడిచిపెట్టిన వాళ్ళతో యుద్ధం చెయ్యం మేము. ఆయుధము ధరించి మా మీదకొచ్చిన వాడితో యుద్ధం చేస్తాం. ఆయుధాలు లేని వాళ్లతో, పసిపిల్లలతో, స్త్రీలతో, భయపడిన వాళ్లతో, అలసిపోయిన వాళ్లతో యుద్ధం చేసి చంపడం మా రాక్షసుల యొక్క సంప్రదాయం కాదు. నీకెంతసేపు కావాలో అంతసేపు విశ్రాంతి తీసుకో. నీవు విశ్రాంతి తీసుకోవడం పూర్తయ్యాక మళ్ళీ మాతో యుద్ధానికి రా, యుద్ధానికి సిద్ధమైతే అప్పుడు నిన్ను ఎలా బద్ధం చెయ్యాలో మేము ఆలోచిస్తాం అని వాళ్ళు పక్కకి తప్పుకున్నారు. వాళ్ళ దగ్గర విశ్రాంతి వంకతోటి కొంత అవకాశం తీసుకుని, సమయం తీసుకుని శ్రీ మహావిష్ణువు పక్కకొచ్చి అమ్మని గాఢమైన భక్తితో ప్రార్థించాడు, జగదంబని ప్రార్థించాడు. అమ్మా జగన్మాత, ఈ దుర్మార్గులకు నువ్వు స్వచ్ఛంద మరణం అనే గొప్ప వరం ఇచ్చావు. ఆ వరం ఇవ్వడం వల్ల వాళ్లతో యుద్ధం చేసి వాళ్ళని చంపలేకపోతున్నాను. నువ్వు వాళ్ళకి ఇచ్చిన వరమైనా ఉపసంహరించు, లేదా నన్నైనా నీలో కలిపేసుకో. అంతేగాని వాళ్లతో యుద్ధం చేయలేక ఇలా ఎల్లకాలం పోరాడుతూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. ఈ సమయంలో నాకు ప్రసన్నురాలవు కావాలి. ప్రసన్నాత్వాంచ దేవేసి, ఓ దేవతలకు కూడా అధిష్టాన దేవతమైన జగన్మాత, అందరికీ మూలకారకురాలువైన తల్లి, నువ్వు నా ఎడల ప్రసన్నురాలవి కావాలి. అంటే నన్ను రక్షించాలి, ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలి, ఒడ్డెక్కించాలి, ఒడ్డెక్కించే బాధ్యత నీదే అని పరిపరి విధాలుగా శ్రీమన్నారాయణుడు జగదంబని రాజరాజేశ్వరిని పరాశక్తిని భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో ప్రార్థించగా అప్పుడు అమ్మవారు ఆకాశంలో కేవలం ఆయనకి మాత్రమే దర్శనమిస్తూ కనపడింది. కనపడింది తల్లి ఆకాశ మార్గంలో, కానీ ఆ రూపం శ్రీ మహావిష్ణువుకి మాత్రమే కనపడుతోంది, పక్కనే ఉన్నటువంటి మధుకైటభులకి మాత్రం కనపడలేదు. ఆవిడ మాటలు హరికి వినపడుతున్నాయి, కానీ అసురులకు మాత్రం వినపడడం లేదు. ఆవిడ అన్నది, నాయన వీళ్ళు పరమమూర్ఖులు, ఒక అపూర్వమైన హ్రీం అనే మాయాబీజాన్ని జపం చేశారు. ఆ మాయాబీజ జపానికి మెచ్చుకుని నేను వాళ్ళకి వరాలు ఇచ్చాను. వాళ్ళు అసలు మరణమే లేని వరం అడిగారు, అది ఇవ్వకుండా స్వచ్ఛంద మరణం అడిగితే అది మాత్రం ఇచ్చాను. వీళ్ళు నన్ను మోసం చేశామనుకుంటున్నారు, వీళ్ళని ఎలా మోసం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు మళ్ళీ యుద్ధానికి పిలు, ఆ తర్వాత ఏం జరగాలో, ఏం జరిపించాలో అది నేను చూసుకుంటానన్నది అమ్మ. ఇప్పుడు స్వామివారు ఏం చేశారు, అమ్మయ్యా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాను కదా అని అనుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, వీరులరా నా అలసట తీరింది, రండి యుద్ధానికి, నేను సంసిద్ధంగా ఉన్నానన్నట్ట. వాళ్ళు మళ్ళీ యుద్ధానికి సిద్ధపడ్డారు. సరిగ్గా వాళ్ళిద్దరూ యుద్ధానికి సిద్ధపడుతున్న సమయంలో ఒక మెరుపు మెరిసింది ఆకాశ మార్గంలో. ఏమిటా మెరుపు అని వాళ్ళిద్దరూ పైకి చూశారట. ఆ మెరుపులో ఒక అపూర్వ సౌందర్యవతి కనపడింది. ఎంత పూర్వం వాళ్ళ జీవితంలో ఎప్పుడూ అటువంటి సుందరీమణిని చూడలేదట వాళ్ళు. ఆవిడ విశ్వసుందరి, భువన సుందరి, మహాసుందరి. పాల సముద్రంలో ఉన్నటువంటి మేగడ ఆమెకు చర్మంగా మార్చారేమో అనిపిస్తుందట ఆవిడ చర్మాన్ని చూస్తే. అంటే చర్మం అంత కోమలముగా తెల్లగా మిసమిసలాడిపోతుంది. కొంతమంది ఆడవాళ్ళ చర్మం ఉంటుందే, ఆ చర్మం ముట్టుకుంటే వెన్న కోసం ముట్టుకున్నట్టు ఉంటుందట. ఆవిడ చర్మం అంత మృదువుగా ఉందన్నమాట. ఒక్కొక్కడ చర్మం ముట్టుకుంటే గౌడు గేదెని ముట్టుకున్నట్టు ఉంటుంది. అది వారి వారి సుకృతం. మరి ఏం చేస్తాం మనం, మన కర్మల వల్ల మనకి ఈ చర్మాలు అవి వస్తాయి. ఆ జగన్మాత కనుక అపూర్వంగా మిసమిసలాడిపోతున్న మృదువైన మేగడ వంటి చర్మంతో దర్శనమిచ్చింది. తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు, నల్లగా ఒత్తుగా కిందకి వెళ్లాడుతున్నటువంటి గిరజాల జుట్టు ఉన్నది, మంచి దీర్ఘమైన కేశాలన్నమాట. ఎంత పొడుగ్గా ఉన్నాయో, తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో అంటాడు, మొలక చీకటి జల జల రల్పగా వచ్చు అంటాడు. ఆడవాళ్ళ జుట్టు మీద కొట్టితే అందులోంచి చీకటి రాలిందిట, మంచి నల్లని చీకటి రాలిందిట. జుట్టు మీద కొడితే చీకటి రావడం అంటే ఆ జుట్టు అంత నల్లగా అంత ఒత్తుగా ఉందన్నమాట, కటిక చీకట్లో ఉందట. అటువంటి అపూర్వమైన జుట్టుతో ఉన్నది ఆవిడ, సన్నగా ఉన్నది నడుము. ఆ నడుము అసలు ఉందా లేదా అనిపిస్తోంది. అస్థి నాస్తి విచికిత్సాహేతు శాతోదరి అన్నారు కవులు. అస్థి అంటే ఉంది. ఒకడన్నట్ట, ఈవిడికి నడుము ఉందండి, లేకుండా ఎలా బతుకుతుందండి అన్నట్ట. రెండోడు, అబ్బే ఎక్కడుందండి, అసలు నడుమే కనపట్లేదు, నాస్తి అన్నట్ట. ఉందా లేదా అని ఆ నడుముని చూసిన వాళ్ళు, వాళ్ళల్లో వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. అంత సన్నగా ఉందన్నమాట నడుము.
అంత నడుము సన్నగా ఉందంటారు కానీ అలాంటి వాడు ఎక్కడ కనపట్టలేదు. ఎక్కడో నోటికి కొటికి పురాణాల్లో చెబుతారు తప్ప ఎక్కడ చూసినా వాయిదారి పట్టలేదు తప్ప ఏదో కారణం ఉండి ఉంటుంది. సృష్టి యొక్క రహస్యంలో తేడా వచ్చింది. కానీ ఆ రోజుల్లో అలా ఉందా లేదా అనిపించిన సన్న నడుముతో కనపడిందిట. అటువంటి ఆవిడ్ని కలువరేకుల వంటి పాదములు కలిగింది. అంటే ఆవిడ పాదాలు అంత సున్నితంగా ఉన్నాయి. ఆ సున్నితం కూడా కలువ పువ్వులు యొక్క రేకులు పట్టుకొచ్చే పాదం కింద మార్చారేమో అన్నట్టుగా ఉందిట. ఇంకా సంపెంగ మొగ్గలా ఉన్నది ముక్కు. అందుకే నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అంటోంది లలితా సహస్రనామం. అప్పుడే వికసించిన సంపంగి పువ్వులే ఉందిట ఆవిడ ముక్కు. సంపంగి పువ్వుతో ఆడవాళ్ళ యొక్క ముక్కుని పూర్వం పోల్చేవారు. ఆ ముక్కు చక్కగా మరీ పొడుగ్గా లేకుండా మరీ తప్పడైపోకుండా సంపంగి పువ్వులాగా సువాసన భరితమై కోమలంగా ఉందట. అటువంటి ముక్కు కలిగింది. ఇంకా దంతములున్నాయి. దంతాలు అప్పుడే ఒలిచినటువంటి కొత్త దానిమ్మ పువ్వులో పండులో ఉన్నటువంటి గింజల్లో ఉన్నాయట. దాడిమి ఫలబీజాభ దంత పంక్తి విరాజిత. దాడిమి అంటే దానిమ్మ, ఫల పండు, దాడిమి ఫలము దానిమ్మ పండు, అందులో ఉన్న బీజ గింజలతో ఆభ సమానముగా ప్రకాశిస్తున్న అచ్చం గింజల వలె ఉన్న దంతపంక్తి విరాజిత దంతములతో ప్రకాశిస్తోంది. ఆవిడ దంతములు ఎలా ఉన్నాయన్నమాట, దానిమ్మ గింజల్లో ఉన్నాయట. దానిమ్మ గింజలతో ఎందుకు పోల్చారు అంటే చిగుళ్ళు దగ్గర ఏమో ఎరుపు ఉంటుంది దానిమ్మ గింజల్లో పైన ఉన్న ఎరుపులాగా, ఈ మిగతా దంతములంతా తెల్లగా ఉన్నాయి. ఈ విధంగా ఇటు తెలుపు ఎరుపుల యొక్క మిశ్రితముగా ఉన్నది దంతం. అటువంటి దంతములతో ఉన్నది. మరీ ఎత్తుగా లేకుండా, మరీ పారల్లా లేకుండా, కోరల్లా లేకుండా, ఏ దంతము ఎక్కడ ఎలా నిలబడాలో అలా ఉన్నదన్నమాట. దంతములు అంత జాగ్రత్తగా ఉండాలి, సెట్ అవ్వాలి. ఒక్కోసారి మన కర్మయోగం వల్ల పన్ను మీద పన్ను రావడము, లేదా పన్ను ఇలా బయటికి రావడము, మరీ లోపలికి పోవడము, అసలు పన్నే లేకపోవడము ఉంటాయి. అలా కాకుండా పళ్ళన్నీ చక్కగా వరుసగా ఉన్నాయి, తీర్చిదిద్దినట్టున్నాయన్నమాట, ధగధగ వెలిగిపోతున్నాయి. పైగా తల్లి నోరు విప్పితే సువాసన వస్తుందిట. తాంబూల పూరితి ముఖి అంటే 24 గంటలు తాంబూలం వేసుకుంటుందని కాదు, మనకి తెలియక నోటికి వచ్చినట్టు అర్థం చెబుతున్నాం. అమ్మవారు నోరిప్పిందంటే సువాసన వస్తుంది. చక్కని పచ్చకర్పూరము, లవంగాలు, ఏలకలు ఇవన్నీ కలిపిన తాంబూలం నవిలిన వాడి నోటిలో నుంచి ఏ విధమైన సువాసన వస్తుందో అటువంటి సువాసన ఆవిడ ముఖంలోంచి వస్తుంది. ఆ దంతాలు ఈ లోపల నాలుక కూడా ఎరుపుగా ఉంటాయి. ఈ కారణం చేత తాంబూలము వేసుకున్న నోరు వంటి నోరు కలిగిందయ్యిందనమాట ఆవిడ. అటువంటి అపూర్వ సౌందర్య రాశిని చూచి వీళ్ళు తెల్లబోయారు. ఓహో, ఏమి రూపం, ఏమి కాళ్ళు, ఏమి కళ్ళు, ఏమి కీళ్ళు, ఏమి ఒళ్ళు అని తమను తాము మరిచిపోయారు. ఏ జగన్మాత ఇంతకు పూర్వం తమకి వరం ఇచ్చిందో ఆ జగన్మాతను చూచి కాముకులైపోయారు. ఇదే మాయ అంటే. అందుకే మనం భక్తితో అమ్మని పట్టుకోకపోతే భగవంతుణ్ణి కూడా మోసం చేశామని విర్రవీగితే దాని ఫలితం ఇలా ఉంటుంది. నిజంగా వీళ్ళు అమ్మవారి దగ్గర వరం పొందినప్పుడు, అమ్మా నువ్వేమో స్వచ్ఛంద మరణం అనే వరం ఇచ్చావు, ఈ వరం వల్ల మాకు చావు ఉండదు కాబట్టి మేము నిన్ను మోసగించాం అని విర్రవేగకుండా ఉండి ఉంటే ఈ స్థితి వచ్చేది కాదు. అప్పుడప్పుడు జీవులు ఏం చేస్తారన్నమాట, మనం భగవంతుణ్ణి కూడా మోసం చేస్తున్నాం అనుకుంటారట. ఎవరి కళ్ళు కప్పినా వాడి కళ్ళు కప్పగలమా? పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, సంధ్యా సమయాల్లో సంధ్యాదేవత, అది కాకుండా నక్షత్రాలు, దిక్కులు, యముడు, ఇవన్నీ నిరంతరం మనల్ని చూస్తూనే ఉంటాయి. మనం ఏ మూల ఎక్కడ ఏ పని చేసినా నిమేష మాత్రంలో మనం చేసినవన్నీ యమధర్మరాజు గారికి ఈ మొత్తం మహాభూతములన్నీ కూడా సూచిస్తూ ఉంటాయట. ఇదిగో ఈతడు ఈ సమయంలో పురాణం విన్నాడు, 6:30కి వీడు కరెక్ట్గా వచ్చాడు, వీడు లేటుగా వచ్చాడు, లేచి మధ్యలో వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. మనం అనుకుంటున్నాం ఇక్కడ కూర్చుని, మనం ఎక్కడో మారుమూల కూర్చున్నాం, ఏం చేసినా ఎవరికి తెలియదని. సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, ఇంకోటికి తెలియకపోవచ్చు, కానీ పైన ఉన్నవాడికి అన్నీ తెలుసు. ఎక్కడ ఏమి జరుగుతోందో, ఏ క్షణంలో జరుగుతోందో కనిపెట్టే అపూర్వ శక్తి కలిగిన పరమాత్మ. ఆయన దగ్గర మనం ఆయన్ని కూడా మోసం చేసాం, ఆయన్ని బుట్టలో వేసుకున్నాం అని విర్రవీగితే అప్పుడు మనల్ని ఎలా బుట్టలో వేసుకోవాలో ఆయన చూస్తాడు. మన బొక్క సొట్టబోయేలో ఓ పోటు పొడుస్తాడు. ఈ అజ్ఞానులు అమ్మని మోసగించామని విర్రవీగారు కాబట్టి ఇప్పుడు అమ్మ ఏం చేసిందనమాట, వంచనకి మరొక వంచనగా తాను సుందరి రూపంలో దర్శనమిచ్చింది. అసలు అమ్మవారి మహామాయ ముందు ఇతర మాయములన్నీ కూడా వ్యర్థమైపోతాయట. అమ్మని మహామాయ అన్నారు.
తక్కిన పిచ్చి పిచ్చి మాయలన్నీ ఏమైపోతాయి, అందులో లీనమైపోతాయి. ఆ మహామాయలో వీళ్ళ మాయ లీనమైపోయి ఆ సౌందర్యాన్ని చూచి వీళ్ళు వ్యామోహితులైపోయారు. అన్న, తమ్ముడా, ఇంతవరకు మనం పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నామో ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి సుందరీమణి దొరక్క, ఏమి అపూర్వ సౌందర్య రాశి ఈవిడ, ఈవిడ కనుక మనల్ని వరిస్తే మనం తరిస్తాం. ఆమెను పెళ్లి చేసుకుంటే గృహస్థాశ్రమం అంటే ఏమిటో తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటే ఇలాంటి సుందరీమణిని పెళ్లి చేసుకోవాలి, కానీ మూడు పొట్ల మూడు బొగ్గ పొట్లు పొడిచి నీచేతి నీచేస్త్రీని పెళ్లి చేసుకుంటే సౌఖ్యమేమున్నది. ఈమె మనల్ని వరించాను అంటే ఎంత బాగుండు అని వాళ్లలో వాళ్ళు అనుకుంటారట. అమ్మవారి సౌందర్యానికి ఈ మూర్ఖులు వ్యామోహితులయ్యారు. ఇప్పుడు వీళ్ళు బొట్లో పడ్డారని కనిపెట్టిన శ్రీ మహావిష్ణువు అదనెరిగి తరుణమెరిగి వాళ్ళకేసి తిరిగి, వీరులారా, నేను చాలామంది వీరులను చూశాను నాతో యుద్ధం చేసిన వాళ్ళని, కానీ మీలా పరాక్రమంతో నన్ను మెప్పించిన వాళ్ళు లేరు. నీ పరాక్రమం నాకు ఆనందం కలిగించింది, ఆశ్చర్యం కలిగించింది, ఆహ్లాదం కలిగించింది, అందుకే నేను మెచ్చుకున్నాను. మీరు పిల్లల్లాంటి వాళ్ళు, అందుకని నేను ప్రసన్నుడనై మీకు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను. కోరుకోండి, ఏం కావాలో, మీరేం కోరినా ఇస్తానన్నట్ట. వాళ్ళు ఇప్పుడు అసలు విష్ణు మాటలు వినే స్థితిలో లేరు. ఆకాశ మార్గంలో మెరిసిపోతున్న సుందరీమణి యొక్క వ్యామోహంలో ఉన్నారు. ఆ సమయంలో విష్ణు వచ్చి, మిమ్మల్ని మెచ్చుకున్నాను, వరాలు ఇస్తాను, పుచ్చుకోండి అనగానే వాళ్ళు విసుక్కుంటూ, నువ్వెవడవు వరాలు ఇవ్వడానికి, నువ్వు మా చేతులు ఓడిపోయావు, విశ్రాంతి కావాలని కోరావు, అటువంటి నువ్వు మాకు వరాలు ఇస్తావా? పైగా ఎదురుగుండా ఒక సుందరీమణి కనపడింది, ఆ సమయంలో ఇప్పుడు వరాలు ఇస్తానంటావు. ఎవరైనా ఓ అందగత్తి కనపడినప్పుడు నీలాంటి వాడు దగ్గరకు వచ్చి వరాలు ఇస్తాం అని లేనిపోని కబుర్లు చెబుతారు. దాని అంతరార్థం ఏంటనమాట, ఆ ఎదురుగుండా ఉన్న సుందరీమణి, ఓహో ఈ విష్ణు వీళ్ళకి వరాలు ఇద్దాం అనుకుంటున్నాడంటే ఈయన చాలా గొప్పవాడేమో, ఈయన దేవుడేమో అనుకుంటుందని అనుకుని నిన్ను వరిస్తుందని నీ భ్రమేమో. నువ్వు వరాలు ఇచ్చేవాడివైతే నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు గొప్పవాడు అయితే ఆవిడ నిన్ను వరిస్తుంది. ఆవిడెప్పుడూ కూడా ఈ సుందరీమణి బాగా గొప్పవాడిని మాత్రమే వరిస్తుంది. మేమే గొప్పవాళ్ళం, నిన్ను ఓడించిన వాళ్ళం, పరాక్రమం కలిగిన వాళ్ళం, కాబట్టి కోరుకుంటే వరాలు నీకే ఇస్తాం, నీకేం కావాలో కోరుకో, నువ్వు మా కోరాలు ఇవ్వడం ఏంటి, మేమే ఇస్తాం అన్నారట. ఈ సౌందర్య వ్యామోహం అమ్మవారి యొక్క మహామాయా వ్యామోహంలో పడిపోయేవాళ్ళు అసలు ఏమంటున్నారో మర్చిపోయారు. అందుకే వాక్కు సంయమనంతో పలకాలి. ఒక్కోసారి మనం నోరు గనక జారామా, అనకూడని మాటలు అన్నామా, తత్ఫలితం అనిపిస్తాం. అందుకే నేను మానవ కథలో 9వ కథలో వాక్కు చాలా జాగ్రత్తగా వాడాలనే సందేశం ఇచ్చే కథ రాశాను. అందులో వాగ్ధాముడు కాదే సమ్యక్ ధనికుడు అన్నాను. నిజమైన ధనవంతుడు ఎవడు, వాక్కుని జాగ్రత్తగా వినియోగించేవాడు, చక్కగా మాట్లాడేవాడే ధనవంతుడు. అంటే వాక్కు సక్రమంగా ఉపయోగించిన వాడు, డబ్బు ఉంటే ఉపయోగం ఉందండి. అందువల్ల వీళ్ళు ఈ సౌందర్య వ్యామోహంలో పడ్డం వల్ల శ్రీ మహావిష్ణువుకి, నీకే వరాలు ఇస్తాం, కోరుకో, నువ్వు మాకు వరం ఇచ్చేది ఏమిటి అన్నారు. అసలు ఆయన కావలసింది అదేగా, అమ్మవారి సౌందర్య వ్యామోహములో ఉన్న సమయంలో వీళ్ళని రచ్చగొడితే వీళ్ళు వరాలు ఇస్తారు, వరాలు ఇస్తే వీళ్ళని చంపచ్చు అనుకునే ఆయన బాగా గిల్లాడు. వీళ్ళ గిల్లుడికి బాగా వ్యామోహితులై బొట్లో పడి నిజంగానే వరం ఇస్తాం కోరుకోమన్నారు. అప్పుడు ఆయన, నిజంగానే ఇస్తారా, మాట తప్పరు కదా అన్నాడు ఆయన. ఈ సుందరీమణి సాక్షిగా, నీ సాక్షిగా, మా అన్నదమ్ములు ఒకరికొకరం సాక్షిగా నీకు వరం ఇస్తున్నాం. మేమిద్దరం పరస్పర సాక్షులం. ఆకాశంలో ఉన్న సుందరి మరొక సాక్షి, నువ్వు సాక్షి. మేము ఇచ్చిన మాట తప్పం, కోరుకో, నీకేం కావాలో వరం ఇచ్చాం, నిన్ను మెచ్చాం అనగానే ఆయనే ఉన్నాడో తెలిసిన, అమ్మయ్య మీరు ఆ మాట అన్నారు కదా, నాకు కావలసింది అదే, మీరిద్దరూ నా చేతిలో చచ్చే వరం ఇవ్వండి అన్నాడు. మీరిద్దరూ నా చేతిలో మరణించాలి, చచ్చే వరమే ఇవ్వమనగానే వాళ్ళు ఇచ్చాం పో అన్నారు. ఇంక ఇచ్చారు పోవడమేంటి, చచ్చారు పోండి అన్నాడు ఆయన. ఒకసారి వరం ఇచ్చాక ఇంక మీరు ఎక్కడికి పోలేరు, మీకు మరణం తప్పదు, రండి అన్నట్ట. ఇలా ఎప్పుడైతే వాళ్ళు ఆ యోగమాయా ప్రభావంలో పడి నీ చేతిలో మేము చస్తామనే వరం ఇచ్చారో, టక్కన అమ్మవారు మాయమైపోయింది. ఆకాశంలో ఉన్న జగన్మాత అదృశ్యురాలైపోయింది. అమ్మ అదృశ్యం అయిపోయాక అప్పుడు వీళ్ళు స్పృహలోకి వచ్చారు. స్పృహలోకి వచ్చి, ఏమైంది సుందరి కనపడలేదు అని అటు ఇటు చూసుకుని ఆ తర్వాత విష్ణువుకేసి చూశారు. అప్పుడు విష్ణువు, మీరు నాకు ఇచ్చిన వరం ప్రకారం నా చేతిలో చావండి అనగానే, మేము నీకు వరం ఇచ్చేసామా, అరే రే ఎంత పొరపాటు చేశాం, ఎందుకు ఇచ్చాం అలాగా, ఎంత బుర్ర తక్కువవాడైనా నీ చేతిలో చచ్చిపోతామని ఇతరులకు వరం ఇస్తాడా, మేము ఇచ్చామా. ఇప్పుడు అర్థమయ్యింది, ఇంతవరకు మాకు ఆకాశంలో కనపడి మమ్మల్ని మాయపుచ్చినది సుందరి కాదు, భువన సుందరి సాక్షాత్.
అమ్మ, మేము అజ్ఞానంతో అమ్మవారిని మోసపుచ్చాం అనుకున్నాం. అమ్మని మోసపుచ్చడం ఎవరి వల్ల అవుతుంది? మేమే మోసపోయాం, చాలా పొరపాటు చేశాం. పూజించవలసిన తల్లిని, నిరంతరం భక్తితో సేవించవలసిన తల్లిని, ఉపాసించవలసిన తల్లిని ఒకప్పుడేమో మోసగించాం, ఇప్పుడు కామించాం. ఎంత దురదృష్టం ఇది! తల్లిని కామించడం అంటే అగ్నితో ఆడుకోవడం తెలుసిన. ఆ జగన్మాతను తట్టుకునే శక్తి ఆ కామేశ్వరుడికి తప్ప మరెవరికి లేదు. మూర్ఖుడు రావణాసురుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగానే వైష్ణవమాయావి అమోహంలో పడిపోయి పార్వతిని భార్యగా ఇమ్మన్నాడు. ఆయన ఇచ్చాడు, ఇచ్చినప్పుడే చెప్పాడు ఆయన, ఈ పార్వతి ఎలా ఉన్నా తట్టుకునే శక్తి నాకుందిరా, నువ్వు అందంగా ఉన్నప్పుడు తట్టుకుంటావు, ఆవిడ రేపొద్దున ఇంకో రూపంలోకి వస్తే తట్టుకోలేవన్నట్ట. అయినా మూర్ఖుడు వినకుండా పార్వతిని పట్టుకుపోయాడు. ఈ పార్వతీదేవి వెనుమొహం వేసుకుని, ఇదేమిటండి మీరు ఇలాంటి భర్తలు దొరికారు నాకు, ఎవడో భక్తుడు వచ్చి నీ భార్య నాకు ఇచ్చేయండి ఇచ్చేస్తారా అంటే, మరి తప్పదు, నాకు భక్తులు అంటే ఇష్టం, భక్తులు కొడుకులు వాళ్ళు ఏమి అడిగినా ఇస్తానన్నట్టు ఆయన. నీ రక్షణ నువ్వే చూసుకో అన్నాడు ఆయన. ఇంతలో నారదుడు దిగిలాడు, ఏమిటమ్మా నువ్వు వీడితో విడిపోతున్నావు అంటే ఇలా తలపట్టుకున్నావిడ, పరమేశ్వరుడు మరీ కరుణా స్వరూపుడు, ఈ రావణాసురుడు వచ్చి నన్ను కోరుకుంటూ ఇచ్చేశాడు, ఇప్పుడు నన్ను నేను ఎలా రక్షించుకోనంది. ఈ నారదుడు చాలా తెలివైనవాడు కదా, ఓం మహాకాళి నమః అన్నట్ట. మహాకాళి అనగానే ఈ మంత్రం జపం చేయగానే మహాకాళిగా మారిపోయింది. పార్వతీదేవి లక్షణం ఏంటంటే, మీరు ఏ నామంతో పిలిస్తే ఆ నామంతో దర్శనమిస్తుంది. పార్వతీ అని పిలిస్తే అందమైన రూపంతో దర్శనమిస్తుంది అన్నమాట. అలా కాకుండా మహాకాళి అన్నామా, భయంకరమైన నల్లని రూపంతో, నాలుగు చేతులతో, సోలం ఖడ్గం పుచ్చుకు దర్శనమిస్తుంది. అందుకే టెక్నిక్గా నారదుడు మహాకాళ్యే నమః అన్నాడు, ఆవిడ మహాకాళిగా మారిపోయింది. ఇలా రక్షించుకోమని నారదుడు నన్ను సలహా ఇచ్చి మరీ కాపాడాడు అనుకుందిట. ఇప్పుడు నారదుడు అన్నాడు, ఏమిరా రావణ నువ్వెవరిని తీసుకొస్తున్నావు అంటే, అందగత్తిని, పరమసుందరిని పార్వతిని తెస్తున్నాను అన్నట్ట. ఏది ఈ సుందరే అంటే, అవును ఏది ఈ సుందరైన మరోసారి చూడంటే, నీ బ్రహ్మచారి నీకు బుర్ర తక్కువ, పక్కకు చూసి సౌందర్యాన్ని కూడా తట్టుకోలేవు, ఇదిగో ఈవిడే ఈ సుందరినే పార్వతినే శివుడు నాకు ఇచ్చాడు, ఆవిడని పట్టుకుపోతున్నాను లంకకి, పెళ్లి చేసుకోబోతున్నాను అనగానే మనవడ ఇంకొక్కసారి పరిశీలించు, వెనక్కి తిరిగి నువ్వనుకున్న సుందరి ఈవిడో కాదో చెప్పన్నట్ట. ఆయన పక్కకి తిరిగి చూస్తే ఈవిడ భయంకరంగా ఉంది, పెద్ద నాలిక బయట పెట్టి, ఇంత నాలిక బయట పెట్టి కోరలతో ఉన్నది. ఈయన వణికిపోయి, నువ్వెవరు అంటే నేనే అంది ఆవిడ. ఓసి నీ కొంతు మండిపోను, ఇదేం కొంతే బాబు అంటే నా కొంతింతే అందిట ఆవిడ. అప్పుడు ఆయన తెల్లబోయి, చివరికి నిన్ను వదిలించుకోవటానికి నా వల్ల కాదు, పోవే బాబు అన్నట్టు చివరికి. నారదుడు ఆ తర్వాత అయ్యి రావణాసురుడి మాయ తొలగాక, ఓ రావణ అమ్మవారు అనేక రూపములతో ఉంటుంది, భయంకరమైన మహాకాళిగా, పరమ సౌందర్యవతి అయిన మాతృమూర్తి అయిన పార్వతిగా, ఒక్కొక్కప్పుడు ఆహ్లాదం కలిగిస్తూ, ఒక్కొక్కప్పుడు భయంకర ఆహ్లాదం కలిగిస్తూ రకరకాల రూపాలతో ఉంటుంది. శివుడు కనుక ఆవిడ ఎలా ఉన్నా తట్టుకోగలుగుతాడు. మనలాంటి అమాయకులం ఒక రూపాన్ని చూస్తే తట్టుకుంటాం, మరొక రూపాన్ని తట్టుకోలేము. కాబట్టి అమ్మవారిని జగన్మాతగా అయితే చూడగలం, కానీ మహామాయిగా చూడలేం, ఖాళీగా చూడలేం. ఆ తల్లిని చూడాలంటే దానికి చాలా శక్తి కావాలి. ఇంకెప్పుడు ఇలాంటి వికృతమైన చేష్ట చేయకన్నాడు ఆయన. అమ్మతో ఆడుకోవడం, అమ్మని కామించటం, అగ్నిశిఖలతో ఆడుకోవడం. అందుకే సముద్రాల వారు మంచి పాట రాశాడు ఆయన, అగ్నిశిఖలతో ఆడకుమా నీవు, అగ్నిశిఖలతో ఆడకుమా నీవు, ఆపద పాలు కాకుమా, ఆపద పాలు కాకుమా, అగ్నిశిఖలతో ఆడకుమా, పరసతి కోరి పరుగులు వారి, పరసతి కోరి పరుగులు వారి, నరకములో బడిన వయగనేలా, నరకములో బడిన వయగనేలా, అగ్నిశిఖలతో ఆడకుమా. అగ్నిశిఖలతో అన్నాడు ఆయన. మంచి అగ్నిజ్వాలలు, ఒక్కోసారి యజ్ఞం జరుగుతున్నప్పుడు భగ్గున పైకిలేస్తా చూడండి, అటువంటి జ్వాలలతో, లేదా ఎక్కడైనా ఏ కొంపలైనా అంటుకుపోతున్నప్పుడు అందులోంచి వచ్చేటటువంటి జ్వాలలతో ఎవడైనా ఆడుకుంటాడా? అమ్మవారితో ఆడుకోవడం, పరస్త్రీ వెంటపడడం, అగ్నిశిఖలతో ఆడుకోవడం వంటిది. దానివల్ల ఎంతో ప్రమాదం నీకు. ఇక్కడే ఒక చమత్కారం కూడా చెప్పారు. పరసతి అంటే పరులు యొక్క భార్య అని ఒక అర్థం, ఇతరుల భార్య. పరాశక్తి అయిన అమ్మవారు, సతీదేవి అంటే పార్వతి కదా, దక్షుడి కూతురిగా పుట్టింది సతీదేవి, అందుకని వీడు పరసతి.
సాక్షాత్తు సమస్తలోకములలోనూ వ్యాపించిన పార్వతీదేవి దక్షపుత్రిక. అంతటి అమ్మవారి వెంటపడి ఆవిడ భారీగా కావాలని కోరుకుంటే నరకంలో పడి నాశనం అవుతావురా అని హెచ్చరించాడు ఆయన.